నువ్వేం చెప్తే అదే చేస్తాం. ఏడికి రమ్మంటావు? నేను ఫోటో పంపించాను కదా, అమ్మాయి గురించి అన్న తెలిసిందా? ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా వెతికించండి. ఈ వాచ్ తిరిగి ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏంటి? నీకు తెలిసి కూడా తెలియనట్టు అడుగుతావేంటి అరవింద్? నేను మళ్ళీ గురించి టెన్షన్లో ఉన్నాను. మనం తర్వాత మిగిలిన వాటి గురించి మాట్లాడుకుందాం ప్లీజ్. ఏంటి అరవింద్, ఎప్పుడు మళ్ళీ గురించేనా? నా గురించి నీకు పట్టదా? మళ్ళీ నేను నీ భార్య కాదు అరవింద్, నేను కూడా నీ భార్యనే. కొంచెం నా గురించి కూడా ఆలోచించు. ఇంతకు ముందు ఇలాగే తను ఒంటరిగా నేలకొండపల్లి వెళ్ళినప్పుడు మనం ఇలాగే భయపడ్డాం, చాలా పానిక్ అయ్యాం. కానీ తను మాత్రం చీమ కుట్టినంత కూడా ఫీల్ అవ్వలేదు. మరిప్పుడు కూడా ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి ఒంటరిగా వెళ్లడంలో తన ఉద్దేశం ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ఆలోచిస్తే తను ఎందుకు వెళ్ళిపోయిందో, గెస్ చేయడం పెద్ద కష్టమేం కాదు నీకు. మామ్ కోప్పడ్డారని తెలుసు, కానీ అదొక్కటే కారణమైతే కాదనిపిస్తుంది. బహుశా మన ఇద్దరం కలిసి ఉండడం తనకిష్టం లేదేమో. మన ఇద్దరం కలిసి ఉండాలని తను ఎప్పుడు కోరుకుంటుంది. తన భర్తను పెళ్లి చేసుకోవడానికి నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అవుతుంటే తనే స్వయంగా నీ చేతులకి గోరింటాకు పెట్టింది కదా. ఆ మెహందీ చూసి నువ్వు మురిసిపోతుంటే తను ఆనందపడింది కదా. తన భర్త నేను ఎదుటను సింధూరం పెట్టడం, పెళ్లి పెట్టల పక్కనే నిలబడి సంతోషంగా చూసింది కదా. మనిద్దరం ఈ ఇంట్లో ఆనందంగా కాపురం చేయడం చూసి తను మనస్ఫూర్తిగా ఆనందించింది కదా. ఇన్ఫాక్ట్ మనిద్దరి మధ్య గొడవలు వస్తే మాల్యాకకి ఎలాంటి కష్టం రాకూడదని తను నాతో చాలా తపన పడుతూ చెప్పింది. మీ అమ్మ దగ్గరికి వెళ్తే ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో తెలిసినా కూడా కేవలం మన కోసం తను ఈ ఇల్లు వదిలేసి మీ ఇంటికి వెళ్ళింది. మన కోసం ఇవన్నీ చేసిన తను మనిద్దరం కలిసి ఉంటే ఎందుకు సహించదు? ఎందుకంటే చెప్పేదొకటి చేసేది మరొకటి కాబట్టి అరవింద్. మనం ఎప్పుడు పక్క వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుందో అలాగే ఉండడానికి ఇష్టపడతాం. కానీ నిజానికి మన మనసుకి ఏది ఇష్టమో మనకి మాత్రమే తెలుస్తుంది అరవింద్. ఇలాంటి ఫిలాసఫీ కొటేషన్స్ వినే టైం కాదు ఇది. మళ్ళీ నేను మళ్ళీ ఎక్కడుందో కనుక్కోవాలి. అరవింద్, నువ్వు ఎన్ని చెప్పినా సరే మళ్ళీ మెడలో నువ్వు తాళి కట్టానని చెప్పిన దగ్గర నుండి అది తీసుకోవడం నా వల్ల కావట్లేదు. నేను కోరుకున్న స్థానంలో నాకంటే ముందు ఎవరు ఉన్నారంటేనే కంపరంగా అనిపిస్తుంది. నువ్వు మళ్ళీ చేసిన మోసాన్ని భరించలేకపోతున్నాను. నేను మళ్ళీని పెళ్లి చేసుకున్నానని తెలిసి 24 గంటలు కాలేదు, అప్పుడే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. కానీ మళ్ళీ అన్నీ తెలిసి నీకోసం ఎంత త్యాగం చేసింది. ఏ రోజు తను నీలా ఇలా మాట్లాడలేదు. ఎప్పుడు నువ్వు నేను ఆనందంగా ఉండాలని కోరుకుంది. అది నీకు మళ్ళీకి ఉన్న తేడా. అవునా?
సో మళ్ళీ క్యారెక్టర్ గొప్పదంటావు,